హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో 5 స్పూన్స్ మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 తీసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ బాగా వేపాలన్నమాట. సో ఈ వెల్లుల్లిపాయ వల్ల కూడా అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అన్ని మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కూరల్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లిపాయల వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఈ కరోనా ఇలాంటివి రాకుండా మనల్ని వెల్లుల్లిపాయ కాపాడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా వెల్లుల్లిపాయ కాపాడుతుంది అన్నమాట. అలాగే ఈ పచ్చిమిరకాయలు, ఈ ఉల్లిపాయలు వీటన్నిటి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం అందుకనే ఇలాగ ఎక్కువ వెజిటబుల్స్ అనేది తీసుకొని మనం కూరలు వండుకుంటే మనకి చాలా హెల్దీగా ఉంటాం ఫ్రెండ్స్. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేపాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి బాగా వేపాలన్నమాట. బాగా అంటే మీడియంగా వేపితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా వేపడం వల్ల న్యూట్రిషన్ వాల్యూ అనేది పడిపోతుంది ఫ్రెండ్స్ ఫుడ్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మనం ప్రతిరోజు చక్కగా వెజిటబుల్స్ అనేవి తినడం చాలా మంచిది ఫ్రెండ్స్. వెజిటబుల్స్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం అన్నమాట. సో నేను ఎక్కువ వెజిటబుల్సే ఫ్రెండ్స్. మా ఇంట్లో ఒకవేళ నాన్ వెజ్ వండినా ఏదైనా పచ్చడి అనేది చేసుకుంటాను అన్నమాట. టమాటా పచ్చడి కానీ, వంకాయ పచ్చడి, నెక్స్ట్ బీరకాయ పచ్చడి, ఇలాంటి పచ్చళ్ళు ఏదో చేసుకొని ఉంచుకుంటాను ఫ్రెండ్స్. సో అలా నాన్ వెజ్ తింటారు, నేనైతే ఈ వెజిటబుల్ పచ్చళ్ళు తిని అలా ఉంటాను. కానీ ఎక్కువ నాన్ వెజ్ నేను తిన్ను ఫ్రెండ్స్. సో ఈ బీరకాయ అనేది మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. మీరు కంపల్సరీ వారానికి 1-2 సార్లు బీరకాయ పచ్చడి కానీ బీరకాయ కూర కానీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు బాగా వేగినాయి కదా ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇలా బాగా వేగిన తర్వాత ఫ్రెండ్స్ మనము 1-2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ కారం అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకనే 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసాను. 2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా నేను వేసాను ఫ్రెండ్స్. ఇలా వేసి మనం వేపాలి. వేపిన తర్వాత మనం వెంటనే బీరకాయలు వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు బాగానే వేగిపోయినాయి కదా. సో నెక్స్ట్ మనం బీరకాయలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను 4 బీరకాయలు అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ 4 బీరకాయలను కోసి చిన్న చిన్న ముక్కలు చేసాను అన్నమాట. ఇవన్నిటినీ మనం ప్యాన్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లోకి తీసేసుకొని ఆ తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్. సో ఈ కింద ఉన్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ ఆవాలు ఇవన్నీ బాగా ఈ ముక్కలకు పట్టేలాగా మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఈ కింద ఉన్న ఈ మసాలా అంతా పైకి వచ్చేయాలన్నమాట. ఈ కరివేపాకు ఇవన్నీ పైకి రావాలి ఫ్రెండ్స్. ఇంకా కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను, ఇందాక చెప్పలేదు కదా. సో కరివేపాకు ఇవన్నీ కొంచెం మొత్తం ముక్కలన్నిటికి ఈవెన్గా పట్టే విధంగా మనం గరిటతో బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని మనం మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. సో మనం నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు అన్నమాట. సో బీరకాయలోనే నీళ్ళు అనేవి ఊరతాయి అన్నమాట. ఆ ఊరిన నీళ్ళల్లోనే ఈ బీరకాయ ఉడకడం చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఆ ఊరిన నీళ్ళల్లోనే మనకు బీరకాయ అనేది ఉడికిపోతుంది అన్నమాట. మనం ఏం ఎక్స్ట్రాగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన లేదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే లాస్ట్లో ఒక అరగ్లాసు, ఒకవేళ ఉడకపోతే 1/2 గ్లాసు నీళ్ళు అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కొత్తిమీర కూడా ఉడికిన తర్వాత ఒకసారి చూడాలన్నమాట అందులో ఏమైనా వాటర్ ఉందేమో. సో వాటర్ అనేది ఇంకా ఉంది కదా ఫ్రెండ్స్. సో మనం బాగా ఉడకనివ్వాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఉడకబెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. సో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అనేది. సో నేను తినడం స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో నాకు బీరకాయ అంటే చాలా ఇష్టం. బీరకాయ పచ్చడి అంటే ఇంకా ఇష్టం ఫ్రెండ్స్ కర్రీ కన్నా. సో మీరు కూడా వండుకోండి.